వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇవాళ గుడ్ హెల్త్ లో మనం ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా వీటి గురించి మాట్లాడుకుందాం. వీటి గురించి మనకి అవగాహన కల్పించడానికి హోమ్మేకర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కృష్ణ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో యూజువలీ ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా అనగానే చాలా మంది మొహమాట పడుతుంటారు, సిగ్గుపడుతుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా అసలుగా ముందుకు రారు. ఆ నొప్పిని, ఆ బాధను అలాగే భరిస్తూ ఉంటారు, కానీ ట్రీట్మెంట్కు ముందు రారు. సో అలాంటి వారు కనీసం అట్లీస్ట్ ఫోన్లోనైనా మీ సమస్యని డాక్టర్కి వివరించే ప్రయత్నం చేయండి, మంచి సలహాలు ఇస్తారు. సో గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో. సో ఫైల్స్, ఫిషర్, ఫిస్ట్ల మూడు మలద్వార సమస్యలు, చాలామంది సిగ్గు మొహమాట పడతారు, డాక్టర్ దగ్గరికి రారు. సో బట్ ఈ రీజన్ ఏంటి అనేదైనా ఒకసారి వాళ్ళకి తెలిస్తే, రీజన్ ఏంటి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి తెలిస్తే అయినా అట్లీస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారేమో. సో ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది చెప్పండి. సో ఖచ్చితంగా అండి, పైల్స్, ఫిషర్, ఫిస్టులా, దీస్ ఆల్ ఆర్ అన్అడక్టల్ డిసీజ్ అని చెప్పొచ్చు. సో దీనిలో ఏంటంటే ఆల్మోస్ట్ మనం కామన్గా చూసేది పైల్స్. పైల్స్ అంటే ఆల్మోస్ట్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ స్వోలన్ వెయిన్స్ ఇన్ అండ్ అరౌండ్ రెక్టమ్ అండ్ ఎన్ఎల్ రీజన్. మనం ఇప్పుడు కొంచెం వెయిన్స్ ఇప్పుడు స్వెల్లింగ్ వచ్చిన తర్వాత ఏమవుతుంటే, వత్తి నుంచి గురి అయిన తర్వాత వెయిన్స్ మొత్తం స్వెల్లింగ్ వచ్చిన తర్వాత అది ఒకటి పైల్స్కి దారితీయ అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నార్మల్గా మనం చూడంటే చాలా కారణం మనం చూసుకోవచ్చు పైల్స్కి. సో దీనిలో టైప్స్ కూడా చాలా ఉంటాయి. సో చాలా మందికి ఏమవుతుంటే ఆల్మోస్ట్ ఒకటి క్రానిక్, ఒకటి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. చాలా దీర్ఘకాలం మలబద్ధకం ఉంటే చాలా మంది కేర్లెస్ చేసి ఉంటారు. సో కేర్లెస్ అంటే ఆల్మోస్ట్ ఒకటి జస్ట్ ఫుడ్ కొంచెం కరెక్ట్గా తీసుకోలేకపోతే, డైటరీ ఫైబర్ ఫుడ్ తీసుకోలేకపోతే, లేకుంటే ఎక్కువ వాటర్ కన్సంప్షన్ లేకపోతే, ఇంకా చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ చెప్పొచ్చు. సో ఇంత మధ్యకాలం చాలా లైఫ్ కూడా చాలా సెడెంటరీ, ప్రొలాంగ్ సిట్టింగ్ అవ్వచ్చు, లేకుంటే ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అవ్వచ్చు. సో చాలా కారణం దీనికి దారి తీయవచ్చు. సో ఒకసారి మనం చూడండి ఆల్మోస్ట్ ఫిమేల్స్ మనం చూడండి ఆల్మోస్ట్ ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒకటి నార్మల్గా ఒకటి 4 to 5 months కానీ 6 months కానీ ఇప్పుడు యూటరస్ ఎప్పుడు ఎన్లార్జ్ అవుతుంటుంది. సో అప్పుడు ఏమవుతుంటే అబ్డమన్ వెయిన్స్, అబ్డమన్ ప్రెషర్తో ఏమవుతుంటే కింద రెక్టల్ వెయిన్స్ మీద చాలా సివియర్గా ప్రెషర్ పడుతుంటుంది. సో అప్పుడు ఏమవుతుంటే ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే అవకాశం మనం ఎక్కువ పైల్స్ చూస్తుంటాం. డాక్టర్, మలబద్ధకం అంటే చాలా మందికి అంటే ఒరిజినల్గా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది మలబద్ధకం అని తెలియకపోవచ్చు. సో అంటే ఎలా ఉంటుంది లక్షణాలు? సో నార్మల్గా చూడండి ఆల్మోస్ట్ చాలా మందికి ఏమవుతుంటే ఆల్మోస్ట్ క్రానిక్ కాన్స్టిపేషన్ అంటే హార్ట్ స్టూల్స్ అవ్వడం కానీ, లేకుంటే నార్మల్గా ఇర్రెగ్యులర్ స్టూల్స్ అవ్వడం కానీ, ఇలాగ నార్మల్గా ఎవ్రీడే మోషన్స్కి వెళ్ళడం కానీ, ఇలా కొంచెం చాలా ఇంకా కొంతమందికి చాలా స్ట్రెయిన్ చేయాలి. సో ఇప్పుడు స్ట్రెయిన్ చేసిన తర్వాత ఏమవుతుంటే చాలా లాంగ్ టైం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ కొన్ని రోజులు మెడిసిన్స్ వాడుతుంటారు, లాక్సేటివ్స్ వాడడం కానీ, ఇలా కొంచెం ఏమన్నా కొంచెం లాక్సేటివ్ క్రీమ్స్ కానీ ఇలా వాడితే కూడా ఏమవుతుంటే వాళ్ళు కొంచెం రిలాక్స్ ఉంటుంది. బట్ నార్మల్గా అది ఎవ్రీ నవ్ అండ్ డే రిపీట్ అవుతుంటుంది. సో అప్పుడు ఏమవుతుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో డైట్ కూడా కొంతమంది ఏమవుతుంటే ఫైబర్ డైట్ చాలా తక్కువ తీసుకుంటుంటారు, ఇంకా వాటర్ కన్సంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నార్మల్గా మన బాడీ లోపల ప్రాపర్గా ఒకటి వాటర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, లేకుంటే మన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అలాంటి కొంచెం సరిపడ మనం కరెక్ట్గా బ్యాలెన్స్ డైట్ ఒకటి తీసుకుంటే ఏమవుతుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా మటుకు అవాయిడ్ చేస్తుంది. సో కొంతమంది ఏమవుతుంటే జస్ట్ అవేర్నెస్ లేకపోతే దీర్ఘకాలం అంటే ఆల్మోస్ట్ ఒకటి 5 to 10 years అనుకోండి, ఇలా 10 to 15 years ఒక కొంతమంది కూడా కాన్స్టిపేషన్ సఫర్ అవుతుంటారు. బట్ దే వోంట్ టేక్ ప్రాపర్ ట్రీట్మెంట్. ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే ఏమవుతుంటే ఫ్యూచర్లో అది ఏమవుతుంటే పైల్స్ దారితీ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో డాక్టర్, ఫైల్స్, ఫిషర్, ఫిస్ట్ల మూడు రకాలైన ఇబ్బందులు ఉన్నాయి, కానీ వీటి మూడింటికి డిఫరెన్స్ ఏంటో చాలా మందికి తెలియదు. సో డిఫరెన్స్ ఏంటి మూడింటికి? సో నార్మల్ కామన్ సిమ్టమ్స్ అన్ని మనం పైల్స్ కానీ ఫిస్టులు కానీ ఫిషర్లో కామన్ సిమ్టమ్స్ చూడంటే పెయిన్ ఉంటుంది అంటే సివియరిటీ ఆఫ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇన్ పైల్స్ మనం చూడండి ఆల్మోస్ట్ ఒకటి సిమ్టమాటిక్ మనం చూడండి ఆల్మోస్ట్ దీనిలో పెయిన్లెస్ బ్లీడింగ్ ఉండడం కానీ, లేకుంటే మొత్తం ఒకటి ఎఫెక్ట్ పడడం. దీనిలో పైల్స్ మనం చూడండి ఆల్మోస్ట్ ఒకటి 2 types ఆఫ్ పైల్స్ మనం చూస్తుంటాం. సో నార్మల్ ఇంటర్నల్ పైల్స్ ఇంకా ఎక్స్టర్నల్ పైల్స్. సో దీనిలో ఏమవుతుంటే ఆల్మోస్ట్ ఒకటి ఇంటర్నల్ పైల్స్ అంటే ఆల్మోస్ట్ ఒకటి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ద లైనింగ్ ఆఫ్ ద ఇన్నర్స్ రీజన్. సో ఆల్మోస్ట్ ఒకటి లోపల ఉన్న పైల్స్ మనం ఇంటర్నల్ పైల్స్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ దీనిలో మనం ఇంకా కేటగరైజ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒకటి 4 grades కింద మనం కేటగరైజ్ చేస్తుంటాం. సో నార్మల్గా దీనిలో grade 1 కానీ, grade 2 కానీ, grade 3 కానీ, grade 4 కానీ. సో grade 1 అండ్ grade 2 ఆర్ పెయిన్లెస్ అంటే దీనిలో ఏమవుతుంటే పేషెంట్ జస్ట్ పెయిన్లెస్గా బ్లీడింగ్ ఫీల్ చూస్తుంటారు అంతే. బట్ కొంచెం ఎప్పుడప్పుడు పెయిన్ ఉంటే కొంచెం స్ట్రెయిన్ అవుతే కాక ఏమవుతుంటే వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ వేరే ఇన్ grade 3 అండ్ grade 4లో మంచి ఉంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ప్రొలాప్స్ కండిషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తం చాలా ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే టాయిలెట్ సీట్ మీద ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే, లేకుంటే క్రానిక్ కఫ్ ఉంటే కూడా, లేకుంటే సివియర్గా వాళ్ళకి డయూరియా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే టాయిలెట్ సీట్ మీద కూడా, అప్పుడు ఏమవుతుంటే ఇది ప్రొలాప్స్ స్టేజ్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ దీనిలో ఏమవుతుంటే కొంచెం grade 3 మనం చూడండి పేషెంట్స్ ఏమవుతుంటే ఆల్మోస్ట్ మాన్యువల్గా వాళ్ళు పుష్ చేసుకోవాలి పైల్స్ నీళ్ళ లోపల. సో అలాంటి కండిషన్ ఉంటుంది. ఇంకా grade 4లో మంచి ఉంటే ఆల్మోస్ట్ ఒకటి మొత్తం బయట వచ్చే అవకాశం ఉంటుంది. సో పేషెంట్ కెన్ ఈవెన్ ఫీల్ ఆల్సో, ఇంకా డాక్టర్స్ కూడా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి కూడా ఫీల్ అవ్వే ఛాన్స్. సో grade 4లో ఆల్మోస్ట్ ఇది ఒకటి ప్రొలాప్స్ కండిషన్ ఉంటుంది. సో దీనిలాక మనం ఇంకా ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ మనం చూడండి, ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఆల్మోస్ట్ ఇది కనిపించదు బయట, మొత్తం ఒకటి మాస్క్ కింద ఫామ్ అయిన తర్వాత మొత్తం హార్డ్గా ఒకటి పేషెంట్ ఫీల్ అవుతుంటుంది. సో ఎవ్రీ ఆఫ్టర్ స్ట్రెయినింగ్ ఏమవుతుంటే చాలా సివియర్గా పెయిన్ రావడం కానీ, దాంతో కొంచెం డిశ్చార్జ్ అవడం
కానీ లేకుంటే యానల్ ఇచ్చింగ్ రావడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ మనం ఎక్కువ ఎక్స్టర్నల్ పైల్స్ చూస్తున్నాం. సో దీంతో పాటు ఇంకా మనం థ్రాంబోస్డ్ వెయిన్ అంటే ఆల్మోస్ట్ ఒకటి సివిరిటీ ఆఫ్ కాంప్లికేషన్ మన పైల్స్ చెప్పొచ్చు. అంటే కంటే దీనిలో ఏమవుతుంటే ఆల్మోస్ట్ బ్లడ్ వెసల్స్ మొత్తం క్లాట్ అయిన తర్వాత ఒకటి స్ట్రాంగులేషన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇట్ అపియర్ లైక్ ద బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటే మొత్తం బంచ్ ఆఫ్ గ్రేప్స్ లాగా వచ్చిన తర్వాత ఇది ఇంకా ఈ వెయిన్స్ కూడా చాలా ఎక్కువ సివిరిటీ ఆఫ్ స్వెల్లింగ్ ఎక్కువ అయిన తర్వాత కూడా ఒకసారి బర్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సివియర్ గా బ్లీడింగ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాలర్స్ ఉన్నారు డాక్టర్, ఫస్ట్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి. హలో, ఓకే కాల్ కట్ అయిపోయినట్టుంది. సో డాక్టర్ ఫైల్స్ గురించి చెప్పారు, సో ఫిషర్ లక్షణాలు ఎలా? ఫిషర్స్ అంటే ఆల్మోస్ట్ యానల్ ఫిషర్స్ అంటే దీస్ ఆర్ ద టేర్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ వెయిన్ అని చెప్పొచ్చు అండి. సో ఆల్మోస్ట్ ఫిషర్స్ కూడా వన్ ఆఫ్ ద కండిషన్ మనం నార్మల్ ఒకటి ట్రామాటిక్ కండిషన్ మనం ఎక్కువ చూస్తున్నాం. సో ఫిమేల్స్ మనం ఎక్కువ చూడండి డ్యూరింగ్ డెలివరీ చైల్డ్ బర్త్ మనం చూస్తున్నాం. సో దీనిలో ఏమవుతుంటే ఆల్మోస్ట్ ఒకటి ఎక్కువ ప్రెషర్స్ అయిన తర్వాత లేకుంటే డెలివరీ టైంలో చాలా సివియర్ గా ట్రామా నుంచి గురి అయిన తర్వాత ఇది టేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇంకా దీని విమెన్స్ మనం కామన్ గా ఇది ఎక్కువ చూస్తాం. సో దీంతో పాటు ఇంకా మనం ఇంకా చిన్న పిల్లలు మనం ఎక్కువ చూస్తుంటాం ఫిషర్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే చిన్న పిల్లలు అంటే ఒకటి 2 ఇయర్స్ లోపల పిల్లలు కూడా చాలా హార్డ్ స్టూల్స్ అవుతాయి, కాన్స్టిపేషన్ బలంబద్ధకం నుంచి చిన్నపిల్లలు కూడా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి వాళ్ళకి హార్డ్ స్టూల్స్ పాస్ అవుతే చాలా స్ట్రెయిన్ చేస్తుంటారు పిల్లలు. స్ట్రెయిన్ చేసిన తర్వాత కొంచెం ఇది యానల్ టేర్ అనేది ఒకటి జరుగుతుంటారు. సో ఇవన్నీ ఫిషర్స్ ప్రాబ్లం కూడా ఇంకా చిన్న పిల్లలు మనం చూస్తుంటాం. సో నార్మల్గా ఒకటి ఏంటంటే ఆల్మోస్ట్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ వెరీ వీకర్ ఇమ్యూనిటీ, చాలా వీక్ ఇమ్యూనిటీ ఉంటే కూడా లేకుంటే వాళ్ళకి మసిల్ వీక్నెస్ కానీ లేకుంటే వెయిన్స్ వీక్నెస్ ఎక్కువ ఉంటే కూడా వాళ్ళకి ఏది ఫిషర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమంది చాలా స్ట్రెయిన్ చేస్తే కూడా లైక్ టాయిలెట్స్ ఇబ్బంది లేక చెప్పండి కొన్ని కాన్స్టిపేషన్ ఉండొచ్చు లేకుంటే మోషన్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకుంటే ఇంకా వేరే ఏమైనా వాళ్ళకి బాడీ లోపల చాలా వీక్నెసెస్ ఉంటే కూడా క్రాన్స్ డిసీజ్ అవ్వచ్చు లేకుంటే డయాబెటలిస్ కూడా అవ్వచ్చు. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటే కూడా వాళ్ళకి వచ్చా ఇది టేర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనిలో కూడా మనం చూడాలంటే పేషెంట్ విల్ సఫర్ వెరీ మచ్ విత్ పెయిన్. సో చాలా సివిరిటీ పెయిన్ చాలా ఎక్కువ మనం ఫిషర్స్ పేషెంట్లో చూస్తున్నాం. సో ఆఫ్టర్ మోషన్స్ పాస్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి సివిరిటీ పెయిన్స్ విల్ బి ఫర్ అవర్స్ టుగెదర్ అంటే చాలా వాళ్ళకి బాధ ఉంటుంది ఇది. సో ఆల్ బర్నింగ్ సెన్సేషన్ మంట రావడం కానీ దాంతోపాటు ఇంకా అఫెక్టెడ్ పార్ట్ మొత్తం ఇచ్చింగ్ రావడం కానీ కొంచెం డిశ్చార్జ్ రావడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ మనం ఎక్కువ యానల్ ఫిషర్ పేషెంట్లో మనం ఎక్కువ చూస్తుంటాం. ఓకే, సో అండ్ ఫిస్టులా లక్షణాలు? సో ఫిస్టులా కూడా ఇస్ ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద అనరెక్టల్ డిసీజ్ అని చెప్పొచ్చు అండి. దీనిలో ఫిస్టులా అంటే ఆల్మోస్ట్ దీనిలో ఏమవుతుంటే డిజన్ అబ్నార్మల్ కనెక్షన్ టనల్ కనెక్షన్ బిట్వీన్ ఇన్ఫెక్టెడ్ టనల్ బిట్వీన్ ద స్కిన్ అండ్ ఎనస్ అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ ఒకటి సర్జరీస్ అయిన తర్వాత ఏమవుతుంది కొంచెం అబ్సెస్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇది దానికి ఫిస్టులకు దారితీయ అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కొంతమంది ఏమవుతుంది రిపీటెడ్గా ఇది ఇన్ఫెక్షన్ వచ్చడం పోవడం జరుగుతుంటుంది. సో ఆల్మోస్ట్ ఒకటి అబ్సెస్ అంటే ఆల్మోస్ట్ పస్ కలెక్షన్స్ ఎప్పుడు ఉంటుంది. సో అప్పుడు సివిరిటీ ఆఫ్ పెయిన్ చాలా ఉంటుంది, డిశ్చార్జ్ చాలా ఎక్కువ ఉంటుంది పేషెంట్స్కి. సో నార్మల్గా ఎనల్ ఫిషర్స్ అంటే ఆల్మోస్ట్ మనం చూడంటే వెరీ పీపుల్ విత్ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ ఎవరు ఉంటారు. సో ఈవెన్ మనం ఇన్ఫెక్షన్స్ తో పాటు ఇంకా మనం వేరే డిసీజ్ మనం చూడంటే ఆల్మోస్ట్ హెచ్ఐవి అవ్వచ్చు, ట్యూబర్క్లోసిస్ అవ్వచ్చు, ఇంకా డయాబెటిస్ కూడా అవ్వచ్చు, క్రాన్స్ డిసీజ్ అవ్వచ్చు. ఇంకా దీంతో పాటు ఇంకా వేరే ఇమ్యూనో కాంప్రమైజ్ డిసీజ్ ఇలా ఉంటే కూడా ఏమవుతుంటే పేషెంట్స్కి ఏమంటే ఈజీగా బాడీ లోపల ఇన్ఫెక్షన్స్ వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియస్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్వేడ్ అవుతున్న తర్వాత ఏమవుతుంటే ఇది ఎక్స్పోజర్ అయిన తర్వాత ఇలాంటి ఫ్రీక్వెంట్గా వాళ్ళకి బ్యాక్టీరియస్ వైరల్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఇది పస్ ఫార్మేషన్ కానీ లేకుంటే అబ్సెస్ ఫార్మేషన్ కానీ జరుగుతుంటుంది. సో అప్పుడు పేషెంట్ విల్ హ్యావ్ సివిరిటీ ఆఫ్ పెయిన్, పెయిన్తో పాటు చాలా ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఎలా మనం పేషెంట్కి ఎక్కువ చూస్తున్నాం. సో దీంతో పాటు ఇంకా లో గ్రేడ్ ఫీవర్ ఎలా వచ్చే అవకాశం పేషెంట్కి ఎంత ఉంటుంది బికాస్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఎక్కువ అయిన తర్వాత. సో కంటిన్యూస్గా వాళ్ళకి ఒకటి డిశ్చార్జ్ అనేది అవుతుంటుంది. సో దిస్ విల్ బి ఈవెన్ రిపీట్ కొంతమంది ఈవెన్ దిల్ గో ఫర్ సర్జరీ ఆల్సో, సర్జరీ చేసుకున్న తర్వాత కూడా ఏమవుతుంటే ఫిస్టుల ప్రాబ్లమ్ అగైన్ ఇట్ విల్ బి రిపీట్ ఇన్ ద ఫ్యూచర్. సో అలాంటి వాళ్ళ ప్రాపర్గా ఒకటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేకపోతే కూడా మరీ రిపీటెడ్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే డాక్టర్, ఫిషర్స్ అండ్ ఫిస్టులలో పెయిన్ బాగా ఉంటుంది బట్ పైల్స్లో స్టార్టింగ్లో అంతగా ఉండదు. సో మేబీ ఎక్కువగా పైల్స్లోనే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదా పేషెంట్స్. సో గ్రేడ్ వైజ్గా ఉంటుంది అంటున్నారు. సో ట్రీట్మెంట్లో ఏ ప్రాబ్లం అవుతుందో అంటే లేట్ చేసిన యా ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇట్ మే డిపెండ్స్ అపాన్ ద సివిరిటీ ఆల్సో. సో స్టార్టింగ్ పేషెంట్ ఒకటి ఆల్మోస్ట్ ఒకటి గ్రేడ్ 1 గ్రేడ్ 2 లో పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది బట్ దే విల్ బి హ్యావింగ్ డిశ్చార్జ్ ఉంటుంది, వాళ్ళకి బ్లీడింగ్ ఉంటుంది. సో దానికి కొంచెం కంఫర్టబుల్ కాకుండా ఉంటుంది. సో స్ట్రెయిన్ అవుతే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంటారు సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అని. సో అలాంటి కొంచెం ఎర్లీగా వాళ్ళు డయాగ్నోస్ చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోండి, దీంతోపాటు ఇంకా లైఫ్ స్టైల్ కూడా కొంచెం చేంజెస్ చేసుకోండి, ఖచ్చితంగా దీనికి మంచి పరిష్కారం ఉంటుంది. బట్ వేరే దీన్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 లో ఎక్కువ సివిరిటీ అయిన తర్వాత పేషెంట్ విల్ బి హ్యావింగ్ మూడ్స్ అంటే చాలా వాళ్ళకి డిస్కంఫర్ట్ అవ్వడం కానీ లేకుంటే ఎక్కువ కూర్చోలేకపోతుంటారు పేషెంట్స్, ఇంకా చాలా సివిరిటీ పెయిన్ ఎక్కువ అవ్వడం కానీ ఇచ్చింగ్ రావడం దుర్ద రావడం కానీ ఇంకా దాంతోపాటు బ్లీడింగ్ అవ్వడం కానీ ఇవన్నీ చాలా వాళ్ళకి ఎవ్రీ డే యాక్టివిటీస్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంటారు. సో మెంటలీ కూడా చాలా అంబారజింగ్ ఉంటుంది, ఇంకా వాళ్ళు పబ్లిక్ వెళ్ళడం కానీ చాలా ఇబ్బంది ఉంటుంది. సో అలాంటి కొన్ని కండిషన్స్ పేషెంట్ చాలా బాధపడుతుంటారు. సో కొంతమందికి ఏమవుతుంటే ఈవెన్ దే గో ఫర్ సర్జరీ ఆల్సో, పైల్స్ కొంతమంది చాలా మంది తట్టుకోలేకపోతే సర్జరీ చేసుకుంటారు బట్ సర్జరీ చేసుకుంటే కూడా రిపీట్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. మనం ప్రాపర్గా ఒక డైట్ కూడా వాళ్ళు ఫాలో చేయకపోతే ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయకపోతే ఇంకా వాళ్ళ లాంగ్ సిట్టింగ్ అవర్స్ అలా అవాయిడ్ చేయకపోతే కూడా ఇంకా మరీ రికరెన్స్ ఛాన్స్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
కాలర్ ఉన్నారు, కృష్ణా జిల్లా నుంచి కాలర్ ఉన్నారు. హలో చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారు? చెప్పండి చెప్పండి జాన్సీ గారు చెప్పండి. చెప్పండి అమ్మా. మా తమ్ముడికి బాత్రూమ్ వెళ్తున్నప్పుడు అంటే బ్లడ్ పట్టడం జరుగుతుంది. ఓకే. అది విపరీతమైన మంటగా అనిపిస్తుంది. ఓకే. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫైల్స్ ఏం లేదమ్మా, అది శరీరం కొంచెం చెక్కి అట్లా బ్లడ్ వస్తుందని చెప్పారు. ఓకే. దానికి ఏమి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గింది అని సంప్రదించడానికి ఫోన్ చేశాను. ఓకే. ఎన్నెల నుంచి బ్లీడింగ్ అవుతుందండి? 3 నెలలు అట్లా అవుతుంది మేడం. ఓకే. వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మలబద్ధకం అలా ఏమైనా సఫర్ అవుతున్నారా? ఓకే, ఖచ్చితంగా అండి. ఎందుకంటే దీనికి చాలా కారణం కూడా ఉండొచ్చు. సో ఒకసారి మీరు కొలోనోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంటుందండి, కొలోనోస్కోపీ టెస్ట్ చేసుకుంటే దీనిలో మీకు పైల్స్ ఉందా, ఫిషర్ ఉందా, మీకు ఫిస్టుల ప్రాబ్లమ్స్ ఎలాంటి ఏమైనా లోపల వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా, మీకు ఇంటెస్టైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళకి ఒక మంచి ఖచ్చితంగా ఒక డయాగ్నోస్ వస్తుంది. సో అది టెస్ట్ అయితే మీరు ఖచ్చితంగా చేసుకుంటే మీకు ఒకటి ప్రాపర్ డయాగ్నోస్ అనేది వస్తుంది. సో దీనిలో మరి పైల్స్ కూడా కొంచెం సింటమ్స్ మీకు చెప్తున్న వల్ల బతకు ఉంటే కూడా పెయిన్స్ అవ్వడం ఉంటుంది. కొంతమంది ఏమవుతుంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 అంటే జస్ట్ బ్లీడింగ్ అవ్వడం ఉంటుంది, దాంతోపాటు ఇంకా పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. కొంతమంది మంట రావడం అలా ఉంటుంది, కొన్ని సింటమ్స్ వేరియేషన్ ఉంటుందండి. సో ఇంకా వృత్తిపరంగా చూడండి, ఫ్యూ సిట్టింగ్ ఫర్ లాంగర్ టైం అంటే చాలా ఎక్కువ సేపు వాళ్ళు కూర్చుంటే ఒకటి పోషణలో కూర్చుంటే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి టెస్ట్ చేయించుకోండి, కొలోనోస్కోపీ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు చేసుకున్న తర్వాత ప్రాపర్గా ఒక డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ వాడుకోవచ్చండి. మనం ఒమికే ఇంటర్నేషనల్ కూడా మంచి పరిష్కారం, ఏమైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎనరెక్టల్ డిసీజ్ ఏమి ఉంటే కూడా దానికి మంచి పరిష్కారం ఉంటుంది. ఒకసారి ఈ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు మన బ్రాంచ్ వచ్చి కన్సల్ట్ అవ్వండి. డాక్టర్స్ కన్సల్ట్ అయిన తర్వాత ప్రాపర్గా ఒకటి మీకు ఫాలోఅప్ తీసుకున్న తర్వాత, కేసు స్టడీ తీసుకున్న తర్వాత డయాగ్నోస్ చేసి మనం దానికి ఒకటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చండి. ఒకసారి రిపోర్ట్స్ తీసుకుని మనం బ్రాంచ్ వచ్చి కలవండి. ఓకే. సో పైల్స్ ఫిషర్ ఫిస్లా గురించి మాట్లాడుకుంటున్నాం. సో డాక్టర్, పైల్స్ అంటే ఇప్పుడు ఎక్స్టర్నల్గా మాస్ ఉంటుందని మీరే చెప్పారు. సో జనరల్గా ఇంగ్లీష్ ట్రీట్మెంట్లో అయితే ఆపరేషన్ చేస్తారు, తీసేస్తారు. సో బట్ హోమియోలో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? సో డిపెండ్స్ అండి, అంటే సివిరిటీ ఎంత ఉంది, మాస్ ఎంత, సైజ్ ఉంది, దాని బట్టి మనం చూస్తున్నాం. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనకు తెలిసిపోతాడు ఏంటంటే ఎట్ టైం తీసుకొచ్చని. సో పేషెంట్స్ కొంచెం ఏంటంటే ఇంకా మెడిసిన్స్తో పాటు కూడా దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్. అంటే ఆల్మోస్ట్ ఒకటి సిట్టింగ్ పోస్చర్స్ కొంచెం లాంగ్ సిట్టింగ్ అవర్స్ అవాయిడ్ చేసుకోవాలి. ఇంకా దాంతోపాటు డైటరీ ఫైబర్ డైట్ ఎక్కువ కానీ, వాటర్ కన్సంప్షన్ కానీ, ఇవన్నీ కొంచెం వాటర్ కి వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఏమంటే కొంచెం బూస్టప్ మనం పేషెంట్స్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ రెమెడీ అంటే ఆల్మోస్ట్ మా దగ్గర ఇంకా మొత్తం ఒకటి ఫిజికల్ సిమ్టమ్స్ మనం చూసి మెడిసిన్స్ పేషెంట్స్కి, ఇంకా మెంటల్ కూడా చూసి, మైండ్ నేచర్ కూడా చూసి మనం పేషెంట్కి మెడిసిన్స్ ఇస్తున్నాం. సో కొన్ని ఎక్సర్సైజ్ కూడా మేము పేషెంట్ చెప్తుంటాం. సో నార్మల్గా విత్ మెడికేషన్స్ ఏమవుతుంటే అది మాస్ అనేది ష్రింక్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అంటే నార్మల్గా ఒక లాంగ్ టైం కోర్స్ కింద వాడాల్సి ఉంటుంది పేషెంట్ విత్ ఎక్స్టర్నల్ మాస్ అలా ఉంటే. సో లాంగ్ టైం వాడే మెడిసిన్స్ వాడిన తర్వాత ఖచ్చితంగా ఎక్సర్సైజ్తో పాటు డైట్తో పాటు మెడికేషన్స్ వాడుకుంటే ఆల్మోస్ట్ ఒకటి సైజ్ అనేది కొంచెం ష్రింక్ అవుతూ వస్తుంది. సో ఆల్మోస్ట్ దాంతోపాటు వితౌట్ ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్ హోమియోపతిలో, హోమికేర్ ఇంటర్నేషనల్ అది ఒక తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే డాక్టర్, ఇప్పుడు మీరు ఫైల్స్ కానీ ఫిస్చర్ కానీ ఫిస్లా కావచ్చు, ఆఫ్ కోర్స్ ఫైల్స్ కూడా థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్లో బాగా పెయిన్ ఉంటుందంటున్నారు. సో వచ్చే పేరెంట్స్ ఎలా ఉంటుందంటే ముందు పెయిన్ కంట్రోల్ కావాలి, తర్వాత తగ్గడం చూసుకుందామన్న ఆలోచనలో ఉంటారు. సో పెయిన్ తగ్గుతుందా? సో ఖచ్చితంగా అండి, ఎందుకంటే మీ హోమికేర్ ఇంటర్నేషనల్ వీఆర్ వెరీ స్పెషలైజ్ ట్రీట్మెంట్, దీనికి మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందిస్తాం పేషెంట్కి అందిస్తుంటాం. సో ఎందుకంటే నార్మల్గా ఒకటి ఫస్ట్ సిమ్టమ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం పెయిన్ పేషెంట్కి పెయిన్ తగ్గించడం ఉంటుంది. ఇంకా ఎందుకంటే పేషెంట్ విల్ కమ్ విత్ ద సివిరిటీ ఆఫ్ పెయిన్, కొంతమంది చాలా సివియర్ బ్లీడింగ్తో వస్తుంటారు, కొంతమంది పేషెంట్ ఇంకా చాలా వెరీ వేరియస్ ఇన్ఫెక్షన్ లైక్ వాళ్ళకి ఇచ్చింగ్ అవ్వడం కానీ లేకుంటే డిశ్చార్జ్ అవ్వడం కానీ చాలా జరుగుతుంటారు. సో అలాంటి పేషెంట్స్కి ఖచ్చితంగా మనం ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ విల్ గివ్ ఫర్ పెయిన్ ఓన్లీ, అది పెయిన్ తగ్గించడం మనం అడ్వాన్స్గా మనం ఇస్తుంటే. చాలా మంది పేషెంట్స్ మన దగ్గర ఇంకా చాలా మంచి మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్స్ చాలా మంచి మెడిసిన్స్ ఫైల్స్ ఉంటాయి. సో రెగ్యులర్గా పేషెంట్స్ ఒకసారి కోర్స్ స్టార్ట్ చేస్తే, మెడిసిన్స్ కోర్స్ స్టార్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఆల్మోస్ట్ 2-3 మంత్స్ చాలా రిలీఫ్ వస్తుంటుంది. సో ఆల్మోస్ట్ నేను నార్మల్గా ఈ రోజు పేషెంట్ చాలా సివియర్ పెయిన్ ఉంటే కూడా మెడిసిన్ ఈ రోజే స్టార్ట్ చేసుకున్నాను అనుకోండి, సో చాలా మంచి రిజల్ట్స్ వాళ్ళకి ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ మెడిసిన్ వాడిన తర్వాత వాళ్ళకి చాలా మంది పెయిన్స్ తగ్గిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఫిస్లలో మీరు అన్నారు ఇంటర్నల్ ట్రాక్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్ బాగా ఉంటుందని చెప్పేసి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో నార్మల్గా మన దగ్గర పేషెంట్స్ ఎలాంటి పైల్స్ అవ్వచ్చు, ఫిస్టులు అవ్వచ్చు, ఫిషర్స్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళకి కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ మనం ఖచ్చితంగా చేపిస్తామండి, ఎందుకంటే వీ నీడ్ టు నో ద డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఖచ్చితంగా మనం కావాలి. ఎందుకంటే పేషెంట్ వాట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్, వాట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్, ఖచ్చితంగా వాళ్ళకి ప్రాపర్గా ఒకటి డయాగ్నోస్ మనం పర్ఫెక్ట్గా ఒక డయాగ్నోస్ చేసిన తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేస్తుంటాం. సో ఆల్మోస్ట్ ఒకటి యాన్యువల్ ఫిషర్స్ పేషెంట్ ఉంటే, కానీ ఫిస్టుల పేషెంట్ ఉంటే, పైల్స్ ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఒకటి కొలోనోస్కోపీ మెడిసిన్ మనం ట్రీట్మెంట్ డయాగ్నోస్ అని మనం కలెక్ట్ చేస్తుంటాం. ఎందుకంటే ఈ టెస్ట్లో మొత్తం ఒకటి క్లియర్గా ఒకటి డయాగ్నోస్ వచ్చేస్తుంటుంది పేషెంట్కి. సో వాట్ దే ఆర్ సఫరింగ్ విత్ అంటే గ్రేడ్స్లో కూడా వచ్చేస్తుంది దాని. సో అవన్నీ కొంచెం చాలా జాగ్రత్తగా మనం డయాగ్నోస్ చేసిన తర్వాత పేషెంట్కి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తుంటాం.
అయితే డాక్టర్ మూడు కూడా మలద్వారం దగ్గర వచ్చే సమస్యలు కాబట్టి, అంటే ఒక పేషెంట్ కి ఒకే ప్రాబ్లం ఉంటుందా లేకపోతే రెండు లేదా మూడు ప్రాబ్లమ్స్ కలిసి వచ్చే ఛాన్సెస్ కూడా ఏమైనా ఉంటాయి? కొంతమంది ఏమైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తున్నాం. కొంతమంది పేషెంట్స్ ఇంకా దే విల్ బి హావింగ్ టూ టైప్స్ ఆఫ్, అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. కొంతమంది పైల్స్ తో పాటు ఇంకా కొంతమంది ఫిస్టులో కూడా ఉంటుంది, కొంతమంది పైల్స్ తో పాటు కొంచెం ఫిషెస్ కూడా ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అండి. ఎందుకంటే పేషెంట్ ఒకసారి మనం చెప్పాను ఆల్మోస్ట్ ఒకటి అవేర్నెస్ లేకపోతే, ఇఫ్ దే ఆర్ నాట్ హావింగ్ అవేర్నెస్ అంటే ఆఫ్ ద డిసీజ్ అంటే ఏం సఫర్ అవుతున్నాయి, సో కొంచెం కేర్లెస్ గా చేస్తే, నెగ్లెక్ట్ చేస్తే, వాళ్ళకి ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంటే ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయితే అవకాశం ఉంటుంది. ఇంకా నార్మల్ గా మనం కామన్ గా చూడంటే ఐబీఎస్ ప్రాబ్లమ్స్ పేషెంట్ ఉంటారు, ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్. సో దానికి ఏమవుతుంటే అలాంటి పేషెంట్స్కి ఏమవుతుంది రెండు టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే కాజిటివ్ ఉంటుంది. దానిలో ఒకటి క్రానిక్ కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది, ఇంకా దాంతోపాటు ఇంకా వాళ్ళకి క్రానిక్ డయూరియా కూడా ఉంటుంది. సో దే సింప్టమ్స్ విల్ ఆల్టర్నేట్, అంటే కొంతమందికి కొన్ని రోజు కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, సో తర్వాత ఇంకా ఇట్ ఆల్టర్నేట్ విత్ డయూరియా పార్ట్. సో రెండు అంటే మిక్స్ టైప్ కూడా ఉంటుంది వాళ్ళు. సో అలాంటి పేషెంట్స్కి ఏమవుతుంటే బోత్ టైప్ ఆఫ్ సింప్టమ్స్ విల్ బి సఫరింగ్. సో దానికి కాన్స్టిపేషన్ ఉంటే కూడా వాళ్ళకి హాస్టల్స్ ఉంటే కూడా అది ఫ్యూచర్ లో ఒకటి పైల్స్ వచ్చే అవకాశం దారి ఉంటుంది. ఇంకా క్రానిక్ స్టూల్స్ ఉంటే కూడా అది కూడా స్ట్రెయిన్ తీస్తుంటారు పేషెంట్ చాలా ఎక్కువ స్ట్రెయిన్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంటే ఇది మొత్తం ఒకటి ప్రెజర్నైజ్ అయిన తర్వాత మొత్తం వెయిన్స్ మీద చాలా దీర్ఘకాలంలో ప్రాబ్లమ్స్ వాళ్ళు సఫర్ అవుతాయి. ఖచ్చితంగా ఏమవుతుంటే వెయిన్స్ వీకర్ వెయిన్స్ అయిన వర్క్ ఉంటే, సో వెయిల్ దే విల్ బి హావింగ్ వెరీ మచ్ ప్రాబ్లమ్స్ అంటే అప్పుడు వెయిన్స్ మొత్తం ఇదైన తర్వాత డైలేట్ అయిన తర్వాత స్వెల్లింగ్ వచ్చిన తర్వాత ఇలాంటి పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టుల్ అలాంటి ఇన్ఫెక్షన్స్ దారితే అవకాశం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో అఫ్కోర్స్ హోమియోపతి అంటేనే కొంత టైం తీసుకుంటుంది ట్రీట్మెంట్కి సంబంధించి. సో ఈ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఏమైనా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది లైఫ్ స్టైల్లో కానీ ఫుడ్లో కానీ డే టు డే రొటీన్లో కానీ? సో ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా వేరియస్ కాజెస్ మనం పైల్స్ కూడా చూస్తుంటాం. సో నాట్ ఓన్లీ దేర్ అంటే కొంతమంది ఏమవుతుంటే ఇన్హెరిటెన్స్ కూడా ఆల్మోస్ట్ హెరిటరీ టెండెన్సీ ఉంటే కూడా పేరెంట్స్ ఉంటే కాక లేకుంటే సిబ్లింగ్స్ ఉంటే కాక వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమంది ఏమవుతుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఒబేసిటీ నేను చెప్పాను ఇప్పుడు. ఒబేసిటీ నౌడేస్ ఏమంటే చాలా ఒబేసిటీస్ ఉన్నది మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పీపుల్ ఏమైనా చిన్న వయసు పిల్లలు చాలా మంది ఒకటి ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్స్ కానీ అలాంటి ప్రిజర్వేటివ్స్ ఫుడ్స్ కానీ అలవాటు అయిపోతుంటారు. సో అప్పుడు ఏమవుతుంటే నార్మల్గా ఒకటి వెయిట్ గెయిన్ అనేది అబ్నార్మల్గా అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ అవుతుంటారు. సో అప్పుడు ఏమంటే సివియరిటీ ఒబేసిటీ ఎక్కువైన తర్వాత, అబ్డమన్ ప్రెషర్ ఎక్కువైన తర్వాత, బాడీ మాస్ ఎక్కువైన తర్వాత ఏమవుతుంటే స్ట్రేట్ వే అది మొత్తం ఒకటి యానల్ మొత్తం కింద లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ మీద చాలా అబ్డమన్ కానీ అంజస్టెన్స్ కానీ అంటే వెయిన్స్ కానీ లేకుండా దాంతోపాటు ఎక్కువ బ్లడ్ వెసల్స్ మీద చాలా ప్రెషర్ అయిన తర్వాత ఇలాంటి ఎనోరెక్టల్ డిసీజ్కి దారితీ అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సో ఆల్మోస్ట్ దీంతో పాటు ప్రెగ్నెన్సీలో కూడా కొంతమంది ఫీమేల్స్ హు ఆర్ వెరీ వీకర్ అంటే చాలా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే వీకర్ వెయిన్స్ ఉంటే కూడా వాళ్ళు కూడా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీలో. సో ఇలాంటి కొన్ని ఇంకా ఐబీఎస్ పేషెంట్స్ ఖచ్చితంగా ఇఫ్ దే నాట్ టేకింగ్ ట్రీట్మెంట్ అనుకోండి, దే ఇఫ్ దే ఆర్ సఫరింగ్ ఫర్ లాంగర్ అవర్ చాలా దీర్ఘకాలం నుంచి వాళ్ళు బాధపడితే కూడా ఖచ్చితంగా ఇది పైల్స్కి వచ్చే అవకాశం వాళ్ళకి స్ట్రేట్ వే ఉంటుంది. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా వాళ్ళు పాజిటివ్ ఫ్యాక్టర్స్ బాడీ లోపల ఏమున్నాయి మొత్తం ఒకటి అవేర్నెస్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫ్యూచర్లో కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. సో డాక్టర్ ఇప్పుడు ఫిస్టులా గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే అది ఇంటర్నల్ ట్రాక్స్ ఉంటుంది, లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది, కానీ కొంతమంది స్టిల్ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, అది ఎలాంటి కాన్సిక్వెన్సెస్ దారితీస్తుంది అంటారు? సో ఖచ్చితంగా వాళ్ళకి ఏమవుతుంటే ఆల్మోస్ట్ ఫిస్టులా అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇండికేట్స్ అంటే ఇన్ఫెక్షన్ బాడీ లోపల ఉందని. ఎందుకంటే కొంతమంది ఏమవుతుంది రీకరెన్స్ అబ్సెస్ ఫార్మేషన్ అవుతుంటుందండి. సో అప్పుడు ఏమవుతుంటే నార్మల్గా బాడీ లోపల కొంచెం పస్ ఫార్మేషన్ అయిన తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఎక్స్పోజర్ అయిన తర్వాత వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అప్పుడేమవుతుంటే బాడీ చాలా వీక్గా అవుతుంటుంది. సో ఆల్మోస్ట్ ఒకటి ఫెటిగ్నెస్ రావడం కానీ, లో గ్రేడ్ ఫీవర్ ఎప్పుడు బాడీ లోపల ఉండడం కానీ, లేకుంటే కాన్స్టాంట్గా ఒకటి డిశ్చార్జ్ అవ్వడం కానీ, ఇంకా దీంతో పాటు ఇచ్చింగ్ రావడం, దురద రావడం కానీ, స్మెల్ రావడం కానీ ఇలాంటి కొన్ని సింప్టమ్స్ వాళ్ళు చాలా బాధపడుతుంటారు. సో పేషెంట్ చాలా ఫిస్టుల పేషెంట్స్ విల్ బి సఫరింగ్ ఎ లాట్ అదర్ దెన్ ఫైల్స్ కానీ. ఎందుకంటే వాళ్ళకి రీకరెంట్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తుంటే ఇప్పుడు అవుతారు బాడీ చాలా వీక్గా ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇంకా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా చాలా వాళ్ళకి దే కాన్ డు ఆల్ ద డైలీ యాక్టివిటీస్. దాంతోపాటు ఇంకా వాళ్ళు సోషల్ ఎంబారసింగ్ ఉంటుంది, బయట వెళ్ళడం కానీ చాలా ఇబ్బంది అవుతుంటుంది. సో ఇవన్నీ చాలా మనం చూస్తుంటాం. సో ఇది కామన్గా మనం వీకర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఎవరికి లక్ ఆల్మోస్ట్ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్ అని చెప్పొచ్చు. పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ ట్యూబర్కులోసిస్ అవ్వండి, దాని చాలా బాడీ వీక్ ఉంటుంది. అప్పుడు ఏమంటే వాళ్ళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి ఎక్కువ ఇది అవుతుంటుంది. సో అప్పుడే వాళ్ళు కూడా కొంచెం చాలా ఫాస్ట్గా ఇది రిస్క్ ఫ్యాక్టర్లా ఉండొచ్చు. సో దీంతో పాటు హెచ్ఐ పేషెంట్స్ ఇంకా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ మనం చెప్పాలంటే ఆల్మోస్ట్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఎవరికి అవుతుంటుంది. సో ఆ బాడీ లోపల ఎప్పుడు వైరస్ కానీ ఇలాగ ఎక్కువ వాళ్ళకి ఉంటే కూడా ఏమవుతుంటే ఇలాంటి ఈజీగా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఎప్సెస్ ఫార్మేషన్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్స్ ఎక్కువ మనం ఎక్కువ చూస్తుంటాం.
సో డాక్టర్ ఇది ట్రీట్మెంట్ అనేది జనరల్ గా ఎంత టైం పడుతూ ఉంటుంది? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సివియరిటీ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైల్స్ మనం చూడండి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ లో ఉన్నారనుకోండి, సో పేషెంట్స్ దిల్వి కొంచెం అక్యూట్ కండిషన్ ఉంటే కూడా తొందరగా వాళ్ళకి తక్కువ అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి ఇంకా గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ వెళ్ళకుండా ఉంటుంది. సో దే స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఎర్లీ, బట్ అలాగా కొంచెం నిర్లక్ష్యం చేస్తే లేకుంటే ఇఫ్ దే ఆర్ నాట్ అవేర్ సిచ్యువేషన్ లాగా చేస్తే కూడా కొంచెం ఏమవుతుంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం కానీ లేకుంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఉంటుంది. సో అలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్యామిలీ హిస్టరీ ఎవరికి ఉంది పైల్స్ లేకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పాను ఇప్పుడు, పీపుల్ ఆర్ సిట్టింగ్ ఫర్ లాంగర్ అవర్స్ అంటే చాలా వాళ్ళకి ఎక్కువ కూర్చుంటే కూడా ఏమవుతుంటే వాళ్ళ బాడీ లోపల మసిల్స్ కానీ లేకుంటే వెయిన్స్ కానీ వీకర్ వెయిన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో దే హావ్ టు అవాయిడ్ ఇట్ అంటే నార్మల్గా ఒకటి అది అవాయిడ్ చేసుకుంటూ నార్మల్గా ఒకటి హెల్దీ డైట్ మనం చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒకటి హై ఫైబర్ డైట్ అలా కొంచెం ఎక్కువ కన్సంప్షన్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకా వాళ్ళు ఎక్కువ నార్మల్గా ఒకటి వాటర్ కన్సంప్షన్ అనేది ఎక్కువ చేసుకోవాలి. గ్రీన్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ అంటే కొంచెం ఎక్కువ వాళ్ళ బాడీలో అంటే ఎవ్రీడే వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటుండాలి ఫుడ్లో. సో అలాంటి లైఫ్ స్టైల్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. సో కొంతమంది ఏమవుతుంటే ఆల్మోస్ట్ దే వోంట్ బి ఈటింగ్ ఫ్రూట్స్, అలాగే చాలా అలాగే బాడీ లోపల ఫైబర్ అనేది ఉండదు వాళ్ళకి. ఇంకా దాంతోపాటు ఇంకా నైట్ కూడా కొంచెం ఏమవుతుంటే ఆల్మోస్ట్ లిక్విడ్ టైప్ ఆఫ్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. పల్చిగా కొంచెం తీసుకుంటే ఏమవుతుంటే మోషన్స్ కూడా నెక్స్ట్ డే వాళ్ళకి సాఫ్ట్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కొన్ని డ్రై అలా తింటే కూడా కొంచెం అలాగా స్పైసీ ఫుడ్ ఎక్కువ తినకూడదు. సో ఇవన్నీ కొంచెం నార్మల్గా మనం కరెక్ట్గా ఒక ఫుడ్ కూడా డైట్ కూడా ఫాలో చేస్తే చాలా ఖచ్చితంగా దీనికి మంచి పరిష్కారం ఉంటుంది. ఇంకా దీంతోపాటు ఎక్సర్సైజ్ ఎవ్రీడే దే హావ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్ 30 to 40 minutes అనుకోండి. ఇలాంటి కొంచెం వాకింగ్ కానీ ఇలా కొంచెం ఏమైనా వర్కౌట్స్ కానీ ఇలా చేస్తే కూడా ఖచ్చితంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు బయట రావచ్చు. ఓకే, సో ఫైనల్గా డాక్టర్ చాలా మంది చెప్తుంటే ట్రీట్మెంట్ తీసుకున్నాం కానీ మళ్ళీ వచ్చేసిందని చెప్పేసి, సో రీఅకరెన్స్ అనేది ఇలా ఉంటుంది. సో పేషెంట్ హస్ టు బి వెరీ కేర్ఫుల్ అండి వేర్ దీస్ థింగ్స్ కన్సర్న్, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ పార్ట్ అంటే మనం బాడీ లోపల చాలా సెన్సిటివ్ పార్ట్ ఇది ఎఫెక్షన్ ఉంటుంటుంది ఎఫెక్ట్ అయితుంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ట్రీట్మెంట్ కొంతమంది ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కొంచెం ఇంకా కొంచెం సర్జరీ చేస్తే కూడా మరీ రీకరెన్స్ అవ్వే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్ అని చెప్పచ్చు. సో ప్రాపర్గా ఒకటి లైఫ్ స్టైల్ అనేది కొంచెం హెల్దీగా మెయింటైన్ చేస్తే ఫ్యూచర్లో కూడా అలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చాలా జాగ్రత్త చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. సో వ్యూయర్స్ అయినారు కదా, డాక్టర్ గారు చెప్పినట్టుగా హెల్దీ లైఫ్ లీడ్ చేస్తే ఇలాంటి వాటికి దూరంగా ఉండవచ్చు. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మొహమాటపడడం సిగ్గుపడడం ఇలాంటివి చేస్తే ఇంకా ఆరోగ్యం దెబ్బతింటుంది, అది సివియారిటీ కూడా ఎక్కువ అవుతుంది, ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఇమీడియట్గా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి, చిన్న ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. Oh, oh, oh.